ఇక దయానా అంటే ఏదో ఫారిన్ నుంచి వచ్చారేమో అనుకున్నాను. లేదు, ఇండియన్నే. ఇండియన్ సో మరి ఏం చదువుకున్నారు మీరు? నేను ఇంటర్ కంప్లీట్ చేశాను. ఇంటర్ కంప్లీట్ అయ్యాక లవ్ విషయం తెలిసి మ్యారేజ్ అయిపోయింది. ఇంటర్ కంప్లీట్ అయిపోయాక రిజల్ట్ తెలిసాయా లవ్ విషయం తెలిసిందా? ఏమన్నారు? 10 లేదో సాయి అన్నారు కదా మ్యారేజ్ అయిపోయిందని. సో లవ్ అరేంజా? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. సాయి ఎక్కడ ఉన్నారండి? ఆఫీస్ లో ఉన్నారండి. మీ హార్ట్ లో లేడా? ఉన్నాడు. చూడండి సార్, ఎలా పరిచయం? సాయి ఎలా పరిచయం? టిక్ టాక్ లో పరిచయం. టిక్ టాక్. ఓ మై గాడ్. సో ఎంగేజ్మెంట్ లోనే సాయి నేను ఫర్ ద ఫస్ట్ టైం చూసాను. యా, ప్రేమ గుడ్డిదే, తప్పలేదు. మీకు మీ హస్బెండ్ కి వార్స్ అవుతుంటాయా? భయంకరంగా. ఎవరండి గెలిచేది? నేనే గెలుస్తాను. బట్ ప్రతి ఒక్కరి లైఫ్ లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అండ్ మీరు బిఫోర్ మ్యారేజ్ ఆర్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎనీ స్ట్రగుల్స్? $500 తో 30 డేస్ బ్రతికే వాళ్ళు. అక్కడేమో ప్రిన్సెస్. మరి ఇక్కడ ఈ $500 తో అడ్జస్ట్ అవ్వాలనే ఫీలింగ్ వచ్చిందా? ఉండాలి మనకి ఇష్టమైన ప్లేస్ లో. అసలు చాలా 8 డేస్ పాటు ఫుడ్ లేకుండా చూసినాం. 8 డేస్ అసలు ఎలా ఏడ్చేదానంటే అసలు సాయి కూడా తెలియదు. ఆయన ఆకలి తీరుస్తున్నాను, బట్ అది నాలో అలా ఉండేదన్నమాట. ఫుడ్ లేని టైంలో ఫోన్ చేసి నాన్న ఆకలేస్తుంది అని చెప్పాలన్నా బాధపడతారు. నా కూతుర్ని ఇలా చూడలేదు నేను. సో ఫ్యూచర్ లో ఎవరన్నా పెళ్లి చేసుకోవాలన్నా లవ్ చేసుకోవాలన్నా ఏం సజెషన్ ఇస్తారు? ఏదైనా సరే, అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ స్టెబిలిటీగా మీరు ఎర్న్ చేయగలను, నేను ఏదైనా చేయగలను అన్న థాట్ ఉండి రేపొద్దున వాడు వదిలేసినా లేకపోతే రేపొద్దున వాడికి ఏదైనా అయినా నీ బతుకు నువ్వు బతకగలను అన్న స్టెబిలిటీ నీకు వచ్చినప్పుడు మాత్రమే పెళ్లి చేసుకోమని చెప్తా. ఏ ఆడపిల్లకైనా అదే చెప్తా. నువ్వు రూపాయి ఎర్న్ చేయలేని స్టేజ్ లో ఉంటే నువ్వు ఎంత బతుకు బతికినా వేస్టే. అది ఎంత మంచివాడు ఇంటికి వెళ్ళినా సరే నువ్వు నేను పెడితే తింటున్నావు అన్న మాట వస్తుంది. వద్దామాట, ఏ ఆడపిల్లకి వద్దు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ నేను మీ ముందరికి ఒక బ్యూటిఫుల్ గెస్ట్ని తీసుకొచ్చా అండి. నిజంగా తన జర్నీ ఒక ఇన్స్పైరింగ్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్గా తన ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్లో కానీ మీరు ఎప్పటి నుంచో చూస్తూనే ఉంటారు. తన వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా భలే నచ్చుతుంటాయి. ఇంతకీ తనెవరు అనుకుంటున్నారా? తనెవరు కాదండి, దయానా అమ్ము. ఏంటి దయానా అంటున్నాడు, మళ్ళీ అమ్ము అంటున్నాడు అనుకుంటున్నారా? ఈ రెండు కూడా తన అసలు పేర్లు కాదు. తన అసలు పేరేంటో తన్నే అడిగి తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా మనందరికీ పరిచయమైన దయానా గారిని ఇంటర్వ్యూ చేద్దాం. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, దయానా అంటే ఏదో ఫారిన్ నుంచి వచ్చారేమో అనుకున్నాను. లేదు, ఇండియన్నే. ఇండియన్నేనా మీరు? ఓకే, మరి అమ్ము అంటే? అమ్ము, నేను సాయిని అమ్ము అని పిలుస్తాను. ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్, శివుడు పార్వతి కలిసి ఉంటారు. అమ్మో వామ్మో వర్ణమో. ఓకే, సో అందుకు దయానా అమ్మ. మీ ముద్దు పేరు దయానా? లేదు, అసలు నేమే డయానా. నామకరణం డయానా అని చేశారు. ఓకే, బట్ పిలుస్తూ ఉంటే దిష్టి తగులుతుందని నాన్న కీర్తి అని పెట్టారు. కీర్తికి దిష్టి తగలదా? తగులుతుంది, బట్ డయానా అన్నది యాక్చువల్లీ రీజన్ ఏంటి అంటే పలకడం రావట్లేదు మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ కి. అంటే ఊరు కదా, అరే డైనా ఏంట్రా, అదేంట్రా పలకడం రావట్లేదు, ఏం మన పేర్లు ఏం దొరకలేదు నీకు, అది అంటే డా మీద వచ్చింది, ఇంకా పిల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు అని ఇంక దాన్ని అలాగా మార్చారు అన్నమాట. డయానా టు కీర్తి. కీర్తి అంటే ఎన్ని మనసులో మార్చారు? పుట్టగానే అంటే ఒక లైక్ 1 ఇయర్ లోపే మార్చారు. 1 ఇయర్ లోపే. సరే, మరి మీ నాన్న ఎట్లా అడగలేకపోయారు? నేను అడుగుతున్నాను, దయానా నచ్చిందా కీర్తి నచ్చింది? దయానానే నచ్చింది. అందుకే కదా ఇప్పటికి దయానా పెట్టారు. చూడండి అంకుల్, కీర్తి పేరు కాకుండా వేరే పేరు పెట్టి ఇంప్రెస్ చేయాల్సింది ఎందుకు అంకుల్? ఓకే, అండ్ మీరు బేసిక్ ఎక్కడండి నేటివ్? ఫ్రమ్ కొత్తగూడెం. కొత్తగూడెం? భద్రాద్రి కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెం. ఓకే, మరి హైదరాబాద్ ఏంటి రావడానికి రీజన్? మ్యారేజ్ అయిపోయింది కాబట్టి హైదరాబాద్ వచ్చాను. సాయి ఇక్కడ కాబట్టి. సో మీరు కూడా మాలాంటి లైఫ్ అన్నమాట? అంతే. ఓకే, మధ్యలో ఏదో సాయి అన్నారు కదా మ్యారేజ్ అయిపోయిందని. సో లవ్ అరేంజా? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. సాయి ఎక్కడ ఉన్నాడండి? ఆఫీస్ లో ఉన్నారండి. మీ హార్ట్ లో లేడా? ఉన్నాడు. చూడండి సార్,
మీరు హార్ట్ లో లేరు. హార్ట్ లోనే ఉన్నా సాయమ్మ. అంతే, మనం ఏం చేయలేము. ఓకే, మరి ఫ్యామిలీలో ఇప్పుడు అమ్మా నాన్న ఏం చేస్తున్నారు? నాన్న ఫోటోగ్రాఫర్. ఓకే. అమ్మ ఆల్బమ్ డిజైనింగ్, ఎవ్రీథింగ్ అంత సింగిల్ హ్యాండ్ తో మెయింటైన్ చేస్తారు షాప్ ని. సో మీకు ఇంకా కెమెరాస్ అంటే భయమే ఉండదు? భయమే లేదు. ఫోటోజెనిక్ లైఫ్. యా, పొద్దున్న లేస్తే దాన్నే, నైట్ పడుకునేదాకా దాంతోనే, కాబట్టి భయం. ఈ దయానాకి అక్క చెల్లి తమ్ముడు ఎవరు లేరు? ఎవరు లేరు? సింగిల్. యా, కోహినూర్ వజ్రమా మీరు మీ ఇంట్లో అన్ని? ఓకే, సో మరి అమ్మా నాన్న ఎలా చూసుకునేవారు చిన్నప్పుడు? చాలా బాటిల్ ఒక్కదానే కాబట్టి ఇంకా గారాబం ఎక్కువ. అమ్మ అయితే నాలుగు లెంపకాయలు బీకేది, కానీ నాన్న అయితే చాలా గారాబం. మరి మీరు డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ మమ్స్ ప్రిన్సెస్? డాడ్సే. కీర్తి అని పెట్టినా కూడా డాడే ఇష్టం. ఎందుకు ఈ ప్రపంచంలో అమ్మాయిలకి ఫాదరే నచ్చుతారు? ఎందుకండి? ఐ డోంట్ నో వై. ఎందుకంటే అమ్మ అంటే కోప్పడి ఒక దెబ్బ వేస్తారు కదా, నాన్నకు ప్రేమగా చెప్తారు అన్నమాట. నాన్న కొట్టరు? నాన్న కొట్టరు. అసలు అబ్బాయిలని అయితే కొడతారు, అబ్బాయిలని వేసుకుంటారు. అందుకే అమ్మలంటే ఇష్టం అబ్బాయిలకి. అలా తయారైపోయింది. ఓకే, సో మరి ఏం చదువుకున్నారు మీరు? నేను ఇంటర్ కంప్లీట్ చేశాను. ఇంటర్ కంప్లీట్ అయ్యాక లవ్ విషయం తెలిసి మ్యారేజ్ అయిపోయింది. ఇంటర్ కంప్లీట్ అయిపోయాక రిజల్ట్స్ తెలిసి అయ్యా లవ్ విషయం తెలిసిందా? ఏమన్నారు? లవ్ ఏ తెలిసింది. లవ్ తెలిసింది ఇంటర్ కే లవ్. వామ్మ, అంత ధైర్యం ఎలా వచ్చింది మీకు? ఏదో అలా జరిగిపోయిందండి. మా సాయి కసాయా? ఇంటర్ లో ఇంప్రెషన్ ఏముంది? ఏం చేయలేం మీరు, వాళ్ళకి నచ్చితేనే మిమ్మల్ని ఇష్టపడ్డారు. అంటే యాక్చువల్లీ లవ్ అని చెప్పుకోకూడదు. ఓకే, బట్ అరేంజ్డ్ మ్యారేజ్ అనే చెప్పుకోవాలి. అంటే ఇష్టం ఉంటుండే, ఇద్దరం ఫ్రెండ్స్ గా మాట్లాడుతుండే. ఎలా పరిచయం? సాయి ఎలా పరిచయం? టిక్టాక్ లో పరిచయం. టిక్టాక్? ఓ మై గాడ్, టిక్టాక్ లో పరిచయం చేసుకుని పెళ్లి చేసుకున్నారు? అలా జరిగిపోయింది. అసలు టిక్టాక్ లో ఎట్లా? ఆయన కూడా ఇన్ఫ్లుయెన్సరా? లేదు లేదు, కమెంటర్, డైలీ కమెంట్. అవును, అంటే ఒక్కరే కమెంట్ చేస్తారా? లేదు, చాలా మంది చేస్తారు, బట్ ఆయన డిఫరెంట్ గా చేసేవారు. ఓకే, చెప్తారా? మేము కూడా చాలా ట్రై చేస్తున్నాం, ఎవరు పడట్లేదు. అయ్యో, మీకా? చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఏం లేరండి, అందరు ఓం నమ శివాయ. లేదు లేదు, మా ఇంట్లో కూడా చాలా మంది ఫ్యాన్స్. ఎట్లా, ఏ కమెంట్ పెడితే మీరు ఇంప్రెస్ అయ్యారు? ఎంపీ అని పెట్టేవాడు డిఫరెంట్ గా. మధ్యప్రదేశ్? నేను అదే అనుకునేదాన్ని, ఏంటి మధ్యప్రదేశ్ అని పెడుతున్నాడు ఈ, సర్లే అని అట్లా నోటెడ్ అయిన పర్సన్ అన్నమాట. ఎంపీ అంటే ఏంటి? మరదల పిల్ల అంట. అసలు నేను మరదలే గాను. మీ వేసుకోండి ఒకటి, ఎవరు ఇంత టాలెంటెడ్ ఉన్నారని. ఓకే, మీకు మరదల పిల్ల అని ఎందుకు పెడుతున్నారు అసలు? అదే అర్థం కాలేదు. ఏమన్నా తర్వాత మ్యారేజ్ అయ్యాక అడిగాను, అసలు ఎందుకు పెట్టావు నువ్వు అని అడిగితే, మ్యారేజ్ అయినంత వరకు ఎంపిక్ మీనింగ్ తెలియదు. తెలియదు, అసలు మ్యారేజ్ కాదు, ఎంగేజ్మెంట్ లోనే సాయి నేను ఫర్ ద ఫస్ట్ టైం చూసాను. నాకు ఏం అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు కమెంట్ చేస్తున్న వ్యక్తిని మీరు ఎలా నమ్మారు? ఎక్కడ మీరు అసలు ఫేస్ కూడా చూడలేదా? అవును, అసలు చూడలే. వీడియో కాల్లో అంటే చూస్తుండే కానీ, బట్ లైవ్ లో అయితే ఫర్ ద ఫస్ట్ టైం ఆయన ఎంగేజ్మెంట్ లోనే మీట్ అయ్యాను. ఏంటిది, ప్రపంచం ఏమైతుంది? అంటే గుడ్డి అనదండి, అంటే ఎట్లా ప్రేమ గుడ్డిది అంటారు కదా. ప్రేమ గుడ్డిది, ఓకే బాగానే చెప్పారు, కానీ ప్రూవ్ చేస్తున్నారు మీరు. ఎట్లా ఎట్లా పుట్టింది లవ్? అసలు లవ్ అంటే యాక్చువల్లీ నాకు ఒక ప్రాబ్లం వస్తుండే, ఇంట్లో టిక్టాక్ చేస్తున్న విషయం తెలీదు. సో చేస్తే తిడతారు అని తెలిసి నేనేం చేశానంటే, తెలియకుండా మేనేజ్ చేసేదాన్ని. బట్ లేటర్ ఆన్ మన సజెషన్స్ లో ఏమవుతుందంటే, సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళే ఫస్ట్ వెళ్తుంది కదా. సో అలా దగ్గరలో ఉన్న అబ్బాయిలకి వెళ్తూ ఉంటుంది కదా, వాళ్ళు ఒకళ్ళు డివైడ్ చేస్తారు. ఓకే, అదేమైంది అంటే కంప్లైంట్ గా ఇంటికి వచ్చింది అనమాట, మీ పాప ఎవరో అబ్బాయి పక్కన చేస్తుంది అంటే, అరే నేనెవరు పక్కన చేస్తున్నాను, నేను ఎప్పుడు సోలాగానే చేసేదాన్ని, అసలు టిక్టాక్ చేస్తున్నాను అన్న విషయం తెలిసింది. అసలు అవన్నీ కుదరదు చెయ్యొద్దు అని అంటే, సరే నాన్న అని చెప్పాను. ఓకే అని చెప్పి డిలీట్ ఏం చేయకుండా డివైడ్ సెక్షన్స్, కామెంట్ సెక్షన్స్ ఆపేసాను అనమాట. బట్ మీ పక్కన ఎవరు అబ్బాయి అన్నారు కదా, అదేంటి? అది ఎవరో పక్కన, అది ఓకే, డివైడ్ లో వేరే వాళ్ళు రీల్ చేస్తూ ఉంటారు కదా, అలా అనమాట. ఇక తెలిసేసరికి తిట్టారనమాట, ఇలా అండ కాదని కమెంట్ సెక్షన్, డివైడ్ సెక్షన్ రెండు ఆపేసాను. ఓకే, ఇంక ఈ అబ్బాయి తగులుకొని రోజు కమెంట్ సెక్షన్ ఉండేది కదా, డైలీ కమెంటర్ అనమాట, అలాంటిది లేదు. ఇంకా అన్ఫాలో ఫాలో, అన్ఫాలో ఫాలో, నోటిఫికేషన్స్ పగిలిపోతున్నాయి అనమాట. ఇంకా ఇలా కూడా ట్రై చేయొచ్చు అమ్మాయిలు, ఇట్లాంటి గుర్తిస్తారు, గుర్తు పెట్టుకోండి. సో ఇలా కుదరదని చెప్పేసి ఏం చేశానంటే, ఇంకా ఒకసారి వెళ్ళి చెప్దాము. మనకి టిక్టాక్ లో ఎలా ఉండేదంటే, ఫాలో అయితేనే మనం మాట్లాడుకోగలుగుతాం. బట్ నేను ఎవరిని ఫాలో అవ్వను, ఇప్పటికీ కూడా జీరో ఫాలో, అంటే నేను ఎవరిని ఫాలో అవ్వను.
ఈగో కాదండి బాబు, మన అనుకున్న వాళ్ళకి హాని కలగకూడదు. ఇప్పుడు నాకు ఇది ఇష్టమై నేను చేస్తున్నాను, నా ఫ్యామిలీ వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం? ఓకే, ఇప్పుడు మీరు నాతో డైరెక్ట్ గా మాట్లాడాలనుకుంటారు, మేబీ నేను లేట్ రిప్లై ఇవ్వచ్చు, లేకపోతే మీ మెసేజ్ నచ్చక నేను అసలు రిప్లై ఇవ్వకపోయిండొచ్చు. ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే, మన వాళ్ళని టార్గెట్ చేస్తారు, మనం ఎవరిని ఫాలో అవుతామో వాళ్ళని. వాళ్ళు ఎందుకు, వాళ్ళు ప్రైవేట్ గా ఉందాం అనుకుంటున్నారు వాళ్ళ లైఫ్ ని. అంటే మీరు చెప్పింది నేను ఏం అనలేకపోతున్నాను, చక్కటి కవర్ డ్రైవ్ అని చెప్పొచ్చు. అలా ఏం లేదు. ఓకే, మరి ఎలా మాట్లాడారు ఆయన? మెసేజ్ చేశారా? ఆయన కామెంట్ సెక్షన్ లోనే కామెంట్ చేశాను, పిండి ఆ కామెంట్ కి రిప్లై ఇచ్చారు. ఆ కామెంట్స్ లో రిప్లై ఇచ్చి, కాదండి నాకు కొంచెం ప్రాబ్లం గా ఉంది, అర్థం చేసుకోండి అంటే, అవునా అండి మీకు ప్రాబ్లమా అండి అని నెంబర్ పెట్టారు. ఏంటంటే నెంబర్ పెడుతున్నారు అలా కుదరదు అది ఇది అని చెప్పేసి మాట్లాడకపోతుండే. బట్ లేటర్ ఆన్ ఒక 1 వీక్ కి ఒకసారి రిప్లై చూసేదాన్ని నార్మల్గా, ఇంకా కాన్స్టెంట్ గా అసలు రిప్లై ఇచ్చారా లేదా అని ఫోకస్ గా చేసేస్తున్నారు. సరే, అందులో ఆ పిల్ల డీపీ కూడా ఉండదు, జోక్ ఏంటంటే ప్రేమ గుడ్డిదే తప్పలేదు. సో అసలు అని చెప్పేసి ఒకరోజు కొత్తగూడెం వచ్చాను, ప్రాంక్ చేస్తారు అనమాట ఆయన. అయ్యా అయితే కొత్తగూడెం వచ్చారు మా ఇంటికి రండి అని చెప్పేసి నార్మల్ గా అసలు ఇన్వైట్ చేద్దాం, అసలు కొత్తగూడెం వచ్చాను అన్నారు, తర్వాత మెసేజ్ చూడట్లేదు రిప్లై ఇవ్వట్లేదు అని వాట్సాప్ చేసా అబ్బాయి నెంబర్ కి. ఓకే, అలా వాట్సాప్ నెంబర్ వెళ్ళి అలా బుట్లో పడాల్సి వచ్చింది. అర్థమైపోయింది, ద హోల్ కాలేజ్ అన్నట్లు పడిపోయారు. ఓకే, మరి వాట్సాప్ లో మెసేజ్ చేశాక మీకు అంతవరకు డౌట్ ఉండొచ్చు కదా, డీపీ లేదు, అబ్బాయి ఎవరో ఏంటో ఏం తెలీదు, మరి నమ్మకంగా మెసేజ్ చేశారు, ఎలాంటి రిప్లైస్ వచ్చేటి? నార్మల్ నేను ఎక్కువ చాట్ చేసేదాన్ని కాదు, ఒక మెసేజ్ చేస్తే రిప్లై ఎప్పుడో ఇస్తాను, ఇప్పటికైనా అదే అలవాటు. ఇస్తారా? అంతే, మా నా ఫ్రెండ్స్ అయితే అసలు చేయడం కూడా మానేస్తారన్నమాట. మరి ఈయన? నేను కూడా ఒక 2 డేస్ కి 3 డేస్ కి రిప్లై ఇచ్చేదాన్ని, ఇంకా చేసేవాడు కాన్స్టెంట్ గా మెసేజ్. బట్ లేటర్ ఆన్ ఒక రోజు ఇష్టమా అని చెప్పాడు, బాబో ఇష్టం అన్నాడు, ఏమన్నా అడ్డదిడ్డంగా మెసేజ్లు చేస్తే ఇంట్లో దొరికిపోతామని ఆయన మెసేజ్లు మాత్రం పక్కా చూసేదాన్ని అనమాట అని చెప్పి చూసి నేను అన్నాను, నాకు లవ్ మీద ఇంట్రెస్ట్ లేదులే కానీ చూద్దాము, ఒక 5 సంవత్సరాలు ఉంది కదా, ఇంకా నా చదువు కంప్లీట్ అవ్వాలి, ఇవన్నీ కంప్లీట్ అవ్వాలి, చూద్దాంలే అని హోల్డ్ లో పెడుతుండే. బట్ లేటర్ ఆన్ ఫ్రెండ్స్ గానే మూవ్ అవుతుండే, కానీ ఫ్రెండ్స్ గా మూవ్ అయిన టౌన్ లోనే ఆయన మీద ఇష్టం పెరిగింది. ఓకే, ఇష్టం పెరిగింది, ఎలా ఇంప్రెస్ చేశాడు? ఇంప్రెస్ ఏం లేదు, కామ్ గా టేక్ కేర్ చూసుకునేవాడు అంతే. అంటే ఎక్కడికైనా వెళ్ళినా జాగ్రత్తగా, బయట కలిసే వాళ్ళు, ఎక్కడికైనా వెళ్తే వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండి అందరూ పెడతారు. ఓకే, బట్ 100% బిలీఫ్ అయితే లేకుండే, బట్ ఆ విషయం నార్మల్ గా ఆయన బర్త్డే వస్తుంది, నేనేం చేశానంటే గిఫ్ట్ స్వైప్ చేశాను నా కార్డ్ లో, నా నెంబర్ వచ్చేసి డాడీ నెంబర్ కి లింక్ అయి ఉంటది అనమాట, నేను ఎంత డ్రా చేశాను అన్నది డాడీకి వెళ్ళిపోయింది. అండ్ డాడీ ఫేస్ ఆల్రెడీ నోన్డ్ ఫేస్ అనమాట, అలా తెలిసింది అనమాట ఎవరో అబ్బాయితో మాట్లాడుతుంది అని చెప్పేసి. ఇంకా అబ్బాయి మీద ఇష్టం ఉండేసరికి నేను లవ్ చేస్తున్నాను అని ఆయనకి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఇంట్లో వాళ్ళకి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మీకన్నా తెలుసా? ఆ నాకు కూడా తెలీదు, అలా తెలీదు, ప్రేమ మళ్ళీ గుడ్డిది. సో అలా ఇంకా సరే అన్నారు, సీరియస్ అయ్యారనమాట, ఇంట్లో లాక్ అయిపోయాను ఇంకా అప్పటికి, అది లవ్ అని మా వాళ్ళు డిక్లేర్ చేస్తారు దాన్ని. ఓ, ఇది కూడా జరిగింది. ఓకే, బట్ ఒక్కసారి చూడలేదు, ఫేస్ ఎలా ఉంటుందో తెలీదు, 3 రోజులకు ఒకసారి మెసేజ్ పెడతారు, ఎట్లా రిలేషన్ బిల్డ్ అయింది ఇక్కడ? రిలేషన్ అనేది కంప్లీట్ గా బిల్డ్ అవ్వలేదు, అది మ్యారేజ్ అయిన తర్వాత చాలా ఇబ్బందులు ఫేస్ చేసాం. ఈ మ్యారేజ్ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, ఫస్ట్ నాకు ఇప్పుడున్న విషయం చెప్పండి. అంటే నమ్మకం, మేబీ ఫ్రెండ్స్ గా మాట్లాడుతున్నాడు కదా, మైట్ హీ మైట్, బట్ బేసిక్ గా చాలా మంది అమ్మాయిలు ఏంటంటే చాలా సెక్యూర్డ్ గా ఉంటారు, ఏది ఎలా వెళ్తుందో, ఫ్యామిలీ మీదకి ఎలా వస్తుందో ఆల్రెడీ మీకు మెన్షన్ చేస్తున్నారు, అమ్మా మనకి టిక్ టాక్ ఇవన్నీ వద్దు చదువుకోమ్మా అని. మరి ఇంత అంటే ఇంత ప్రెషర్ లో మీరు తామర పువ్వు ఎలా నిలబడ్డారు? అదే అర్థం కాలేదు ఆ టైంలో, అంత ఉడుకు రక్తం కదా, ఉడుకు రక్తం. మేమున్నాం రోజు మెసేజ్ పెట్టినాం, సరే మళ్ళీ మాట్లాడదా, మాకు రిప్లైస్ వచ్చేటివే కాదు ఒకప్పుడు. బట్ ఆ టైంలో ఏమో ఇష్టం ఉంది, సరే మంచివాడు అయి ఉంటాడు, సరే మా వాళ్ళు డిక్లేర్ చేస్తారు కదా దీన్ని లవ్ అని, చూద్దాం అసలు అబ్బాయి ఇంటికి వస్తాడా లేకపోతే అని చెప్పేసి ఒక 6 మంత్స్ అనుకుంటుండే. బట్ లేటర్ ఆన్ అది నేను కూడా అనుకున్నా, మోసపోయానేమో, అబ్బాయి నుంచి ఏం రిప్లై రావట్లేదు అనుకున్నాను, నేను తప్పు చేశానేమో సోషల్ మీడియాలో ఇట్లా నమ్మానేమో. అయినా అప్పటికి జస్ట్ నార్మల్ గా మాట్లాడాలని ఫీలింగ్ వచ్చింది. అంటే ఇంట్లో వాళ్ళు లవ్ అని డిక్లేర్ చేస్తారు కదా, కానీ మీ మనసులో దాన్ని డిక్లేర్ చేస్తారు, ఇంట్లో వాళ్ళు అందరి దగ్గర బ్యాడ్ పాయింట్ లో మనం పడిపోయామన్న థాట్ లో బాధేస్తుండే. బట్ వాళ్ళ నాన్నగారు వచ్చారు అనమాట 6 మంత్స్ తర్వాత. అప్పుడు ఎక్కడికి వచ్చారు? ఇంటికి వచ్చారు. మీ ఇంటికి? యా. ఓకే, ఇంటికి వస్తే అప్పుడు ఒక స్ట్రాంగ్ బిల్డప్ అనమాట. స్ట్రాంగ్ బిల్డప్? ఆయన లవ్ చేస్తున్నారు అయితే ఫ్యామిలీ నుంచి వాళ్ళు ఎందుకు వచ్చారు?
నార్మల్గానే ఇట్లా ఇబ్బంది, తన నుంచి ఒక 6 మంత్స్ నుంచి కాంటాక్ట్ లేదు. సాయి ఫోన్ చేస్తే డాడీ వాళ్ళు వార్నింగ్ ఇస్తుండే అనమాట, నువ్వు ఒకసారి చెయ్యొద్దు అది ఇది అని. లేదు అంకుల్ నాకు చాలా ఇష్టం కీర్తి అంటే అని చెప్పి చాలా మాట్లాడేవారు. కానీ ఆ బ్లాగ్స్ అనేవి చేసేసరికి వాళ్ళ నాన్నని పంపించారు. ఓకే, బట్ ఆ తర్వాత మళ్ళీ ఒక 6 మంత్స్ దాకా మళ్ళీ ఏం లేకపోతే వాళ్ళ నాన్న వచ్చాక మీతో మాట్లాడారా వాళ్ళ నాన్న? ఆహా లేదు, మాట్లాడనివ్వలేదు. ఫస్ట్ మీరు చూసారా వాళ్ళ నాన్న వచ్చినారని? ఆ సాయి వాళ్ళ నాన్న అని ఇంట్లో మా అప్పటికే టామ్ 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 అయిపోయింది మామగారు వచ్చారని చెప్పారు. ఓకే, మరి వాళ్ళ నాన్న వచ్చిపోయాక మళ్ళీ 6 మంత్స్ మాటలు లేవన్నారు కదా? మళ్ళీ డాడీ వాళ్ళు అసలు ఇష్టం లేదు డాడీ వాళ్ళకి ఇవ్వడము. ఓకే, ఇంకా అలా నానుస్తున్నారు ఇలా నానుస్తున్నారు మర్చిపోతుందిలే ఆ డే ఆఫ్టర్ డే అనుకుని. ఆ అబ్బాయి ప్రెషర్ ఎక్కువ ఉండేసరికి గుర్తుంటుండే వస్తాడు కదా ఫ్యామిలీ మెంబర్లో ఒక వాళ్ళ ఫాదర్ని పంపించాడంటే మర్చిపోడేమోలే అనుకున్నా. బట్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చిందని తెలిసింది నాకు. అప్పుడు ఇంకా స్ట్రాంగ్ బిల్డప్. ఓకే, అబ్బాయి ఇంకా నన్ను లవ్ చేస్తున్నారు, అబ్బాయితో పాటుగా ఫ్యామిలీ కూడా వచ్చారు. ఓకే, బట్ అప్పుడు కలవనివ్వలేదు. బట్ లేటర్ తర్వాత ఓకే సరే ఇంకా డాడీ వాళ్ళందరూ ఏం చేశారంటే కూర్చోబెట్టి ఇంకా నువ్వు ఏం చేసుకున్నా కూడా మాకు సంబంధం లేదు, సీరియస్ గా చెప్తున్నాము, ఒక గుడ్డిగా వెళ్తున్నావు, తర్వాత ఏం జరిగినా మా దగ్గరికి రావద్దు అది ఇదని సీరియస్ గా అన్నారు. ఓకే సరే డాడీ అని అన్నా. అప్పుడు ఎంగేజ్మెంట్ కి పిలిచారు. ఓకే, ఫస్ట్ టైం అప్పుడు చూస్తున్నారు, అంతవరకు హైట్ తెలియదు, పర్సనాలిటీ తెలియదు, ఏం తెలియదు, బాప్రే మీ గుండె ధైర్యానికి మెచ్చుకోవాలండి. సో మరి ఫస్ట్ టైం చూసినప్పుడు ఏంటి అంటే అంతవరకు ఊహించుకుంటారు కదా జనరల్ గా అమ్మాయిలు మహేష్ బాబా ప్రభాస ఇట్లా అలా ఏం లేదు, వీడియో కాల్ లో మాట్లాడుతుండే కదా, ఎంత మాట్లాడినా బట్ బేసిక్ గా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా మీకు రియాలిటీ ఆన్సర్. అప్పుడు అనిపించింది చాలా హైట్ ఉన్నాడు నా మీద, రోజు కుర్చీ వేసుకొని మాట్లాడేవాడేమో. ఓకే, సో అప్పుడు చూడంగానే ఆ ఓకే నేను జెన్యున్ గా ట్రూ గా నమ్మాను. అయితే మేబీ లైఫ్ లో చాలా కష్టాలు పడితే ఒక్కొక్క పర్సన్ ఇస్తారేమో కదా, అలా సాయి కూడా మంచి పర్సన్ అవ్వడం నాకు ప్లస్ పాయింట్ అయింది. మరి ఫస్ట్ టైం మీట్ అయ్యారు ఎంగేజ్మెంట్ టైంకి, అప్పుడు ఏం మాట్లాడుకున్నారు? ఏం మాట్లాడలేదు ఎంగేజ్మెంట్ లో, హాయ్ బాయ్ కూడా లేదు అసలు, ఐ లవ్ యూ కూడా లేదు, జస్ట్ రింగ్ మాత్రం పెట్టేసి వెళ్ళిపోయాను. రింగ్ పెట్టాను వెళ్ళిపోయాను, ఇది ఎక్కడి లవ్ అండి? అందుకే చెప్తున్నాను ఇది అరేంజ్డ్ మ్యారేజ్ అని, లవ్ మ్యారేజ్ లేదు, ఇది అరేంజ్ మ్యారేజ్ కూడా ఫీల్ అవుతుంది. అంటే నేనన్నా కనీసం మాట్లాడిచ్చి పరిచయాలు చేసి పెళ్లి చేస్తాను, ఇది అది కూడా కాదు కదా, నా జోన్ కాదంటుంది. ఓకే, మరి ఎంగేజ్మెంట్ అయ్యాక మాట్లాడుకొని కలిసే వల్ల అసలు అలా కూడా ఏం లేదు, డైరెక్ట్ మళ్ళీ సెకండ్ టైం మ్యారేజ్ లోనే నేను. నాకు భయం ఫస్ట్ థింగ్ ఏంటంటే, అంటే నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీ మదర్ ఫాదర్ ఉంటారు, ఎవరికన్నా ఇచ్చి చేస్తున్నామంటే ఆ అబ్బాయి నేచర్ ఏంటి, మంచి చెడు ఏంటి ఫిల్టర్ చేసినాక మీ ముందర తీసుకొస్తారు. వాళ్ళు ఏం తెలియకుండా మీరే తెచ్చుకున్నప్పుడు మీరన్నా ఫిల్టర్ చేయాలి కదా. ఏమో నేను అంత చేయాలి అనుకోలేదు, ఇంకా డైరెక్ట్ ఇంకా సర్లే అంత అందరికీ తెలిసిపోయింది ఈ లెటర్స్. ఇంకా ఓకే ఆయన మీద నమ్మకం ఫస్ట్ థింగ్ ఏంటంటే. ఓకే, బట్ అంటే ఇన్ బిల్ అవుట్ సైడ్ ఓకే, బట్ ఇన్ హార్ట్ ఏంటనేది తెలియాలి కదా. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఆ మనిషి ఒక అంటే మోసం చేయాలి అనుకున్న థాట్ లో కనుక వెళ్ళుంటే వాళ్ళ నాన్న పంపించేవాడు కాదు. లేదు ఇఫ్ ఇన్ కేస్ అతను వచ్చినా కూడా, అంటే వాళ్ళ నాన్న వచ్చినా కూడా వాళ్ళ ఫ్యామిలీని ఎంటైర్ ఫ్యామిలీని తీసుకోవాల్సి రావాల్సిన అవసరం లేదు, అంటే ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేశాడు ఆల్రెడీ. ఏమన్నా ఆయనకు పెళ్ళి డైవర్స్ అయ్యి మీరే మీతో లవ్ లో, అందుకనే మా నాన్న వాళ్ళు వెళ్ళి ఎంక్వైరీ చేసుకుని వచ్చారు. నేను ఇదే అడుగుతున్నా, ఏం తెలియకుండా ఎలా ఇస్తారా? లేదు లేదు లేదు, నాన్న వాళ్ళు ఆల్రెడీ వెళ్ళి ఎంక్వైరీ చేసి మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ ఎలా అని బయట వాళ్ళని కూడా అడిగి ఆ తర్వాతే వాళ్ళ ఫ్యామిలీని ఇంట్లో దాకా రానిచ్చారు అన్నమాట. ఓకే, సో మొత్తంగా ఫిల్టర్ అయ్యి వచ్చారు. మరి తర్వాత మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? చాలా బాగుంది, సాయి అర్థం చేసుకుంటారు, అప్పుడప్పుడు చాలా కోపం వస్తుంది. సాయి అర్థం చేసుకుంటారు అంతే, మీరు అర్థం చేసుకోరు. నేను చాలా బాగా అర్థం చేసుకుంటాను సాయినా ఏం చేస్తున్నాడు ఏంటి, ఏం చేసినా కూడా కంట్రోల్డ్ ఉండాలని అర్థం చేసుకుంటాను. బట్ నేను రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చూసినాను, చాలా సైలెంట్ గా పద్ధతిగా కామ్ గా ఉన్నాడు. ఆయన ఇన్ని షేడ్స్ ఉన్నాయని నాకు మీరు చెప్తే అని అర్థం కావట్లేదు. ఆయన మస్తు అల్లరి చేస్తాడు, చాలా అల్లరి చేస్తాడు, అల్లరి అసలు. ఒక ఎల్కేజీ పిల్లోడినైనా మెయింటైన్ చేసి ఒక స్కూల్ కి పంపించడం చాలా ఈజీ థింగ్, ఆయన ఆఫీస్ కి పంపించడం నరకం అసలు. మరి ఈ రోజు వెళ్ళారు, అసలు రోజు తిప్పలే నాకు, పొద్దున ఆయన లేవాలి వెళ్ళాలి అంటే అదొక పెద్ద టాస్క్ అనమాట నాకు. ఓకే, ఆయన ఆయనకి మీరే ప్రపంచము, ఆయన ఏం చేస్తాడో మీకు తప్ప ఎవరికి తెలియదు, మీ పేరెంట్స్ కూడా వాళ్ళ దృష్టిలో కూడా అమ్మాయికుడే. అసలు చాలా అమ్మాయికుడు, ఫస్ట్ అలా అనుకునేవాళ్ళు కదా మా నాన్న మా అమ్మ మ్యారేజ్ అయ్యాక, అబ్బా ఈ పిల్లోడి నోట్లో నాలుకే లేదు, మా పిల్ల చేతిలో ఎలా పడతాడో ఏం చేస్తాడో
ఆ థాట్ లో వెళ్ళిపోయింది, పాప అసలు ఆయన క్యారెక్టర్ తెలియదు కదా. నాలుగిట్లు తీసి చూడండి అమ్మా ఎంత పెద్ద నాలుగనో అని చెప్పారా? లేదు, చాలా బాగా మాట్లాడతాడమ్మా, అసలు భయంకరమైన అల్లరి చేస్తాడంటే వాళ్ళకి ఇప్పటికీ నమ్మరు వాళ్ళు. వాళ్ళకి అల్లరి అంటే ఏంటండి వాళ్ళ దృష్టిలో? ఇప్పుడు ఇన్ కేస్ రెడీ అవ్వమని చెప్పాం అనుకోండి, లేసి రెడీ అవడు. ఓకే, చాను నేను చేయను, నేను ఇది చేయను, నేను వెళ్ళను అని ఆ ఫోన్ లో కూర్చొని ఆడుకోవడం, లేకపోతే స్వైప్ చేస్తుంటూ గేమ్స్ ఆడతాడు. ఎప్పుడన్నా మీ హస్బెండ్ తో ప్రాంక్స్ చేశారా? అబ్బో అప్పుడప్పుడు చాలా చేస్తారు. ఇరిటేట్ అవుతాడా? అసలు అవడు. అవునా? సో ఫస్ట్ ఎంజాయ్ చేస్తాడు. మీ రిలేషన్ లో ఫస్ట్ ఐ లవ్ యూ ఎవరు చెప్పారు? ఐ లవ్ యూ ఇప్పటి వరకు అంటే మొన్న ఫస్ట్ టైం ఇంటర్వ్యూలోనే చెప్పాడు సాయి ఐ లవ్ యూ అని. ఇప్పుడు చెప్తారా? నేను ఐ లవ్ యూ ఫోన్ చేసి సాయి ఐ లవ్ యూ చెప్తావు చెప్పవు నాకు బాధగా ఉందని అడుగుతారా? చేయండి చేయండి. సాయి ఐ లవ్ చెప్పాడు అనుకోండి మా దృష్టిలో మంచి అబ్బాయి, చెప్పలేదు అనుకోండి మీమ్స్ లేస్తారు కదా అరే సాయి అని అట్లా అనుకుంటాము. సాయి బాధగా ఉంది ఎందుకు గుర్తొచ్చావా? బిజీ ఏం లేదు, కానీ ఒక చిన్న థింగ్, ఐ లవ్ యూ చెప్తావా? ఎప్పుడైనా ప్రపోజ్ చేస్తావా? ఎవరన్నా ఫోన్ చేస్తే నాకు బాధగా ఉంది సాయి నువ్వు గుర్తొస్తున్నావు అని చెప్తే బాగుంది. మరి డైలాగ్ చెప్పాలి కదా. నేను చెప్పినా మీరే తీసుకోలా, ఇంటర్వ్యూ అయిపోయిందా వెళ్ళిపోయారని చెప్పి చేస్తే అయిపో, ఇంటర్వ్యూలో కూర్చొని మళ్ళీ ఐ లవ్ చెప్పు. ప్రాంక్ చేస్తున్నా. ఇప్పుడేంటి ప్రాంక్? మీరు ప్రాంక్ అవుతారు, కోప్పడతారేమో అండి. హలో, నేనంటే చాలా ఇష్టమా సాయి నీకు? ఎంత ఇష్టం నీకు? అవునా? ఎవరు లేరు, వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు. నాకైతే బాధ వేస్తుంది, ఏం చేయాలి? నేను బాధగా ఉంది, అన్ని గుర్తొస్తున్నాయి. కూలర్ మీద గుబ్బుగాడు ఉంటాడు, ఆయన తీసుకో. నాకు బాధ పోవట్లేదు. ఇంటర్వ్యూలో అన్ని మాట్లాడేసరికి బాధగా ఉంది, ఇంటికి రానండి. ఇంటర్వ్యూలో అన్ని చెప్పేసరికి చాలా బాధేస్తుంది, అంత బాధ బాధగా ఉంది. ఏమైనా చెప్పొచ్చు కదా బాధ పోవడానికి? క్యూటీ మామా, లవ్ యు మామా. థాంక్ యు, ఐ లవ్ యు టు. తినాలేదు ఇంకా? తిన్నా తిన్నా. సరే సరే, నేను మళ్ళీ చేస్తా, బాయ్. సాయిలో చాలా విషయం, చాలా మందికి తెలియదు. నేను ఏమనుకున్నాను, ఎవరు లేరంటే ఒకలా ఉన్నాడు, ఎవరైనా ఉన్నారంటే కామ్ అయిపోయారు. ఓకే, మరి మీ లైఫ్ ఇంత హ్యాపీగా ఉందని మాకు అనిపిస్తుంది కదా, బట్ ప్రతి ఒక్కరి లైఫ్ లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అండ్ మీరు బిఫోర్ మ్యారేజ్ ఆర్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎనీ స్ట్రగుల్స్? బిఫోర్ మ్యారేజ్ స్ట్రగుల్స్ అంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎప్పుడు బిఫోర్ మ్యారేజ్ లేకపోతుండే. ఓకే, అంటే డాడీ వాళ్ళు కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ సెటిల్ పర్సన్స్ అన్నమాట. ఒక్కటే కూతురు, మన అంత ఏసీలో ఉంటుంది, మంచి మంచిగా చూసుకున్నారు, అసలు నన్ను కాలు కింద పెట్టనివ్వకుండా మంచి లైఫ్. ఓకే, బట్ లేటర్ ఆన్ ఇక్కడికి వచ్చాక ఎట్ ఏ టైం మ్యారేజ్ అయింది అంటే సాయి వాళ్ళ అక్కకి సాయికి, అంటే మాకు. ఓకే, వాళ్ళ అక్కకి అంటే లైక్ ఎందుకు అయింది వెంటనే, అంటే ఒకటేసారి రెండు పెళ్లిలు అవ్వవు కదా, అంటే లవ్ మ్యారేజ్ అని మా ఇంట్లో ప్రెషర్ ఎక్కువ అయిపోయింది కదా. ఓకే, సో అయ్యేసరికి అప్పటికి వాళ్ళ అక్క మ్యారేజ్ అవ్వలేదు అన్నమాట. సరే అవ్వలేదు, ఇంట్లో ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది కీర్తికి, సరే ఇంకా సంబంధాలు చూస్తున్నా సెట్ అవ్వట్లేదు, సరే కదా అని ఇంకా ఓకే వాళ్ళు ఎట్లనో ప్రెషర్ చేసేస్తున్నారు, ఇంకా మనం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళి అమ్మాయిని చేసుకొని వద్దాము అన్న థాట్ లో ప్రెషర్ కి వాళ్ళకి పెళ్ళైంది. చూడండి, చాలా మంది పెళ్లిళ్ళు కావని బాధపడుతుంటారు, ఇంత ప్రెషర్ చేస్తే అవుతాయంట? డెఫినెట్ గా అవుతాయి. ఓకే, మరి వాళ్ళక్క పెళ్ళి అయితే మీకేం ప్రెషర్ వచ్చింది ఇప్పుడు? ఫైనాన్షియల్ క్రైసిస్ ఎక్కువ అయిపోతుంది, అంటే ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు కదా, ఎట్ ఏ టైం ఒక ఇల్లు కడితేనే ఎన్ని అప్పులు అయిపోతూ ఉంటాయి, అది రెండు మ్యారేజెస్ అయ్యేసరికి చాలా ఫైనాన్షియల్ క్రైసిస్ ఫేస్ చేశారన్నమాట సాయి వాళ్ళు. ఓకే, సో అలా ఫేస్ చేయడం వల్ల సాయి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుండే ఇంట్లో. అలా ఇచ్చినప్పుడు ఇక్కడ ఇంట్లో ఉన్నప్పుడు మేము రెంటెడ్ గా ఉన్నప్పుడు చాలా ఇబ్బంది ఫేస్ చేసాం అన్నమాట. తినడానికి కూడా లేని డేస్ అన్నది నేను చూసాను అన్నమాట. సాయి జాబ్ చేస్తారు కదా? జాబ్ చేస్తారు, బట్ ఆ టైం లో ఆయనకి 18K సాలరీ ఉంటుండే. 18K? యా, హైదరాబాద్ లో 18K తో సర్వైవ్ అవ్వాలి. యా, అది ఒక రెంటెడ్ హౌస్ లో ఇంట్లో సపోర్ట్ చేస్తూ అవ్వాలి. ఒక ఇంటికి కూడా మనీ పంపిస్తారు, ఎంత పంపిస్తారు? అప్రాక్సిమేట్ 10,000. మరి 8,000 ఇంటి రెంట్? 7. మరి 1,000 రూపీస్ 30 డేస్? యా. ఎట్లా ఎట్లా అండి? ఐ హావ్ టు మేనేజ్ దట్. అంటే ఏంటో చెప్పండి, అట్లీస్ట్ తెలుసుకుంటారు కదా. అంటే ఇంకా నాన్ వెజ్ అనేది, ఫస్ట్ నాన్ వెజ్ అనేది చాలా ప్రైజ్డ్ థింగ్ కదా. అవును. సో ఒక
3 to 4 weeks వరకు మనం ఓన్లీ కూరగాయలతో మేనేజ్ చేస్తుండే. ఆ 4 weeks కూడా లైక్ లేని టైం లో పచ్చళ్ళు బేసిక్ గా కరెంట్ బిల్ ఉంటుంది. కరెంట్ బిల్ ఎంత పోతుంది? మెయింటెనెన్స్ అన్ని కలిపి ఒక లైక్ 7,000 to 500 దాకా. 7,500. ఓకే, సో మిగిలింది 500. 500 తో 30 డేస్ బ్రతికే వాళ్ళు. అక్కడేమో ప్రిన్సెస్. మరి ఇక్కడ ఈ 500 తో అడ్జస్ట్ అవ్వాలనే ఫీలింగ్ వచ్చిందా? ఉండాలి, మనకి ఇష్టమైన ప్లేస్ లో. అంటే ఆ మైండ్ సెట్ ఎలా వచ్చింది? అంటే బేసిక్ గా అల్లారు ముద్దుగా పెరిగారు, ఒక్కటే కూతురు, మీకు అక్కనో అన్ననో ఉండింటే వాళ్ళు చెప్పేవాళ్ళు, బట్ పేరెంట్స్ చెప్పడానికి ఇబ్బంది పడతారు నువ్వే ఇష్టపడి చేసుకున్నావని. మరి ఎట్లా హ్యాండిల్ చేశారు? నాకు ఒకటే ఒక థింగ్ ఏంటి అంటే, నాన్న దగ్గర ఒకటే మాట చెప్పొచ్చా, ఏ రోజు కొంగు జాచి నీ దగ్గరికి రాను నానా, నాకు డబ్బు కావాలి, నాకు సహాయం కావాలని ఏ రోజు నీ గడపదు ఒక్క, నేను మంచిగా ఉంటే వస్తాను ఇంటికి హ్యాపీగా, కష్టం వస్తే రాను. అలా నేను ఏదైతే మాటతో వచ్చానో అదే మాట గుర్తొస్తుండే ప్రతిరోజు. ఒకనొక టైం ఫుడ్ లేని టైంలో ఫోన్ చేసి నాన్న ఆకలేస్తుంది అని చెప్పాలన్నా బాధపడతారు, నా కూతుర్ని ఇలా చూడలేదు నేను, ఆ బాధను వాళ్ళకి ఇవ్వాలనుకోలేదు నేను, ఆ బాధను కూడా ఓకే ఇట్స్ ఫైన్ హ్యాపీగా, మనకి ఇష్టమైన వ్యక్తి మన పక్కన ఉన్నాడు కానిద్దాం అలాగే అనుకున్నాను. అలా ఉన్న 500లోనే ఓన్లీ వెజిటేబుల్స్, లేనప్పుడు పచ్చడి. తెలుసా ఇట్లా 500 తో ఉన్నారు కానీ తెలీదు, చాలా రోజుల వరకు తెలియదు. ఎన్ని మంత్స్ తెలియదు? 6 to 7 months వరకు కూడా వాళ్ళకి తెలియదు. 7 నెలలు 500 రూపీస్ పర్ మంత్. యా, అట్లా ఫేస్ చేసినాము. బేసిక్ గా అమ్మాయిలు పెళ్లి అయితేనే నన్ను ఎక్కడ తీసుకెళ్తావు, నన్ను షాపింగ్ తీసుకెళ్ళు, రెస్టారెంట్ తీసుకెళ్ళు, అండ్ ఇంకొక సైడ్ ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా ఏమ్మా కొత్తగా పెళ్ళైంది, సినిమాకి వెళ్ళారా, రెస్టారెంట్ వెళ్ళారా అన్ని అడుగుతుండే వాళ్ళకి. అసలు అంటే నేను హ్యాపీగా ఉన్నా, ఉన్న దాంట్లో ఆ 500 తో అయినా నేను హ్యాపీగా ఉన్నా, బట్ వీళ్ళు అడిగే హెచ్చుల మాటలకి నేను చెప్పలేను, నేను బానే ఉన్నాను అబ్బా నాకు వెళ్ళాలని లేదు అని చెప్తుండే వాళ్ళకి. నేను ఇంకా ఫోన్ చేసినప్పుడు ఏడ్చేవారా? బాధ వేస్తుండే గానీ అట్లా ఉంచుకుంటుండే గుండెల్లో. ఓకే ఓకే, ఈ టైం హార్డ్ ఉంది బట్ లేటర్ ఆన్ ఇట్ మైట్ బికమ్ స్మూతర్. యా, బట్ ఐ యాక్సెప్ట్ దట్. అంటే ఇంత అండర్స్టాండింగ్ చేసుకునే గుణం మీలో ఉన్నందుకు వి రెస్పెక్ట్ దట్. అంటే మీ పేరెంట్స్ ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. బట్ అదర్ సైడ్ ఒకటే చెప్తుండే చిన్నప్పటి నుంచి, బిడ్డ మంచిగా పెరిగింది బట్ ఎట్ ద సేమ్ టైం ఏం లేని టైంలో కూడా ఉండాలి. మా నాన్న ఒకటే నేర్పిస్తుండే, మా నాన్న కానీ అమ్మ కానీ ఇద్దరు ఒకటే చెప్తుండే, మన దగ్గర ఇప్పుడు బిర్యానీ ఉందనుకోండి, ఆ రోజు మంచిగా ఉన్నాం, రేపు కూడా బిర్యానీ కావాలంటే దొరకదు, పచ్చడి ఉంటే పచ్చడితో అడ్జస్ట్ అవ్వు అనే నేర్పించారు. అదే మేబీ ఇప్పటి వరకు నాకు అంత పేషెన్స్ని క్రియేట్ చేసి ఆ 500లో అయినా నేను ఇంత నెట్టుకు రావడానికి ఒకటే రీజన్. ఓకే, అండ్ ఇంకొక సైడ్ ఏంటంటే కొత్తగా పెళ్ళైనప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు, అంటే అన్ని రోజులు దూరం ఉంటారు బట్ ఇక్కడ ఒకటే ఇంట్లో ఉండాలంటే ఒక బొంత కింద రెండు పాములా ఏదో సామెత ఉంటుంది కదా. సో మరి అట్లా ఇద్దరు ఒక చోటుకు వచ్చినప్పుడు మీరు పెరిగిన నేచర్, ఈయన పెరిగిన నేచర్ చాలా డిఫరెంట్. మరి ఇక్కడ అడ్జస్ట్మెంట్కి ఎలా అయ్యేది? ఫస్ట్లో చాలా హెట్ చేసేదాన్ని. అసలు ఎలా అంటే, మాది ఫోటో స్టూడియో, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని నేను డైలీ మీట్ అవుతాం అక్కడ. రెగ్యులర్గా కొత్త వాళ్ళు వస్తుంటారు, పాత వాళ్ళు వస్తుంటారు, మాట్లాడుతూ ఉంటారు. డైలీ లేస్తే 100 మందితో మేము మాట్లాడతాము. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఆ 4 గోడలు తప్ప ఏమీ కనిపించట్లేదు. ఆ టైంలో అసలు ఇంక ఎక్కేకి ఏడిపొచ్చేది, ఏంటి జనాలు ఎవరు కనిపించట్లేదు మాట్లాడాలి అంటే, అలా పెరిగి వచ్చిన వాళ్ళము ఇట్లా ప్రపంచమైపోయింది. అది చాలా బాగా ఫేస్ చేస్తుండే, ఏడిపొచ్చేసేది, ఎవరికి చెప్పుకోవాలో అర్థమయ్యేది కాదు. పోనీ అదేమి ఒక బ్యాడ్ థింగ్ కాదు, బట్ ఆ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఈ ఫీల్డ్ లోకి వచ్చేసరికి ఎలా అయిపోతారో. బట్ అట్లీస్ట్ బయటకు కూడా తీసుకెళ్ళడానికి ఇబ్బంది ఇబ్బంది అడగలేము, నోరుదే చెల్లాలని ఉంటది, చాలా కోరికలు ఉంటాయి అప్పుడప్పుడు. 100% ఉంటుంది. అంటే బేసిక్ ఇక్కడ ఏంటి, మీ ఫ్రెండ్స్ బయటికి వెళ్ళి స్టేటస్ పెట్టినా మీకు లోపల జింగ్ అంటే. మెయిన్ థింగ్ ఏంటి అంటే, ఎట్ ద సేమ్ టైం అదే ఇయర్ లో నా ఫ్రెండ్స్ కి 3 to 4 మెంబర్స్ దాకా మ్యారేజెస్ అయినాయి. ఆ పీపుల్ ఫోన్ చేసి మేము పలానా హనీమూన్ కి ఇక్కడికి వెళ్ళాము, లేకపోతే పలానా రెస్టారెంట్ కి వెళ్ళామంటే చాలా బాధేస్తుండే, అరే నేను కూడా వెళ్ళుంటే బాగుండేమో అని అనిపిస్తుండే. కానీ ఓకే ఇట్స్ ఫైన్, ఇప్పుడు కాకపోతే రేపు పొద్దున్న వెళ్తాం కదా అని. ఎలా కంట్రోల్నెస్ అంటే, ఒకరు తల్లో తండ్రో చెప్తే కామ్నెస్ రావచ్చు. నేను అమ్మ నాన్నకు కూడా ఫోన్ చేశాను, అదే అంటున్నా. బట్ ఇండిపెండెంట్ ఒక ఇంట్లో ఉంటారు, పొద్దున్న లేసి ఆయన డ్యూటీకి వెళ్ళిపోతారు, 30 డేస్ కష్టపడితే కానీ ఒక పర్టికులర్ శాలరీ రాదు. మరి ఈ ఇంట్లో ఆ 500 పెట్టుకొని క్యాల్కులేషన్స్ చేసుకుంటూ ఆ లోన్లీనెస్ని అట్లా ఓవర్కమ్ అవ్వాలంటే అంత ఈజీ థింగ్ కాదు అది. ఆ టైంలోనే నేను అన్నాను సాయిని, ఒకనొక టైంలో ఇంకా నాకు అంటే అనిపిస్తుంది కదా, లేదు ఇది అన్నీ తెగొట్టేసేయాలి, ఫస్ట్ వీ హ్యావ్ టు గో అవుట్ అన్నట్టుగా నేను అడిగాను. వెళ్ళి ఫస్ట్ జాబ్ చేస్తానంటే, వద్దొద్దు నీకు ఏజ్ కూడా ప్రాపర్గా లేదు, నువ్వు బయటకు వెళ్ళి లీడ్ చేయలేవు అన్నారు సాయి. ఏ ఏజ్ లో మీకు పెళ్ళైందండి? 18 అలా పడ్డా అలా మ్యారేజ్ అయిపోయింది. ఓకే,
సో అవ్వడంతో ఇంకా వద్దు, నీకు ఏమి ఇయర్స్ కూడా లేవు, బయటికి వెళ్తే ఎలా సమాధానం చెప్తావు అది ఇది అని అన్నారు. చదువుకో అన్నారు. బట్ అప్పటికి నాకు ఇష్టమైన కోర్స్ ఏమో ఫోటోగ్రఫీ, అది చేయాలంటే ఎగ్జామ్ అది అంతా కారణం వల్ల ఆగిపోయింది 1 ఇయర్. సరే ఇంట్లోనే ఉన్నాం, ఇవన్నీ థాట్స్ పిచ్చెక్కిపోతున్నాయి అనమాట. ఇంకా నేను అన్నాను యూట్యూబ్ చేస్తాను, ఓకే సో అలా ఇంట్లోనే ఉంటాం కదా చేస్తాను, ఓకే అగ్రీడ్. బట్ ఒక్కటైతే ఒప్పుకుంటాను, సోషల్ మీడియా వల్ల ప్లస్ ఉంది మైనస్ ఉంది. సో మనం ఎక్కడున్నా ఏదైనా చేయొచ్చు అంటే చేయగలుగుతాం, దాన్ని రాంగ్ వేలో తీసుకెళ్లతోళ్ళు ఉంటారు. అంటే తిక్క తిక్క రీల్స్ చేసుకుంటూ పాపులారిటీ తెచ్చుకోవడం వేరు, డిగ్నిఫైడ్ గా ఒక లేయర్ లో వెళ్ళడం వేరు. సో మీరు అది చూస్ చేసుకున్నందుకు వీఆర్ హ్యాపీ, ఓకే. బట్ వన్స్ మీరు సోషల్ మీడియా చూస్ చేసుకున్నాక డైలీ చాలా మంది చూస్తారు, జడ్జ్మెంట్స్ రావచ్చు, ఏదర్ పాజిటివ్ ఆర్ నెగటివ్ ఏదో ఒకటి ఉంటుంది. మరి ఇవన్నీ మీ హస్బెండ్ గానీ మీ ఫ్యామిలీ వాళ్ళు గానీ అపోజ్ చేశారా? ఫ్యామిలీ వాళ్ళ దాకా వెళ్ళనివ్వం, నేను సాయి ఏదైనా సరే ఇద్దరం కష్టపడదామని బయటకు వచ్చాము, ఏదైనా ఇద్దరమే చూసుకుందాం, ఫ్యామిలీ దాకా ఎందుకు అవసరం లేదు. ఓకే, నెగటివిటీ అయినా పాజిటివిటీ అయినా నీతో నాతోనే అంతం అయిపోవాలి. అది అంతం, ఇది నీ అంతం అన్నారా సోషల్ మీడియా? అంటే ఇట్ డజంట్ మీన్ లైక్ మన ఫ్యామిలీని ఎక్కడ ప్రొజెక్ట్ చేయను మాక్సిమం. అంటే నేను అనేది చూస్తుంటారు కదా వాళ్ళు, అవును అంటూ ఉంటారు లైక్. అంటే ఇప్పటి వరకు అయితే పాజిటివిటీ, ఎందుకంటే ఇందులో నెగటివిటీ అన్నారు కదా, మోస్ట్ ఆఫ్ ది నేను చూసేది ఏంటంటే ఎక్స్పోజింగ్ గానీ ఇట్లా అన్వాంటెడ్ థింగ్స్ ని గానీ చేసినప్పుడు మాత్రమే నెగటివిటీ పేరెంట్స్ దాకా వెళ్తుంది, మీ పాప ఇలా చేస్తుంది, ఇంత గలీజ్ గా చేస్తుంది. బట్ అలాంటిది ఏం లేదు, పాజిటివ్ వేలోనే పేరెంట్స్ దాకా వెళ్తుంది. ఏదైనా నెగిటివ్ గా ఒకరిద్దరు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేశారంటే ఒక చాటభారతం పెడతాడు కదా ఆడు, ఏదైనా గానీ అంటే ఒక అన్వాంటెడ్ బయటకు వస్తాడు కదా. నేను జస్ట్ సింపుల్ గా ఒక సెకండ్స్ లో డిలీట్ చేస్తాను, హ్యాపీ అనిపిస్తుంది. నువ్వు ఒక అరగంట కూర్చొని రాసావు నా గురించి నెగిటివిటీ, నేను సెకండ్స్ లో డిలీట్ చేయగలను, హ్యాపీనెస్. నిన్ను నేను ఇంకో మాట అనక్కర్లేదు కదా. అవును, సో వన్ టైం ని కిల్ చేసేసారు అక్కడే అట్లా. ఓకే, బట్ దీని వల్ల మీకు మీ హస్బెండ్ కి ఏమన్నా అటువిట్ గా ఇబ్బంది? నెవర్ ఎవర్. బట్ ఎందుకు మీ హస్బెండ్ వీడియోస్ లోకి రారు? రిజర్వ్డ్ పర్సన్. మీరే అన్నారు కదండి సాయి కాదు కసాయి అన్నట్లు. అంటే కెమెరా అంటే ఆయనకు భయం, ఫస్ట్ థింగ్. కెమెరా అంటే భయం, చాలా భయం. ఇంట్లో చాలా ఫోటోస్ ఉన్నాయి ఇలా స్టైల్ దిగారు, అవన్నీ కూడా ఎప్పుడప్పుడు ఆపేస్తారా ఫోటో ఆపేయాలి ఎక్స్ప్రెషన్ లైఫ్ మీకు అర్థం కావట్లేదు. ఓకే, సో అంతకు మించి ఆయన అంటే కెమెరా అంటే ఏంటి అంటే ఎప్పుడు మనం ఇప్పటిదాకా కెమెరా మొఖాలు చూపించుకోము ఎందుకు అన్నట్టుగా ఆయనకు భయం. బట్ నేను వైట్ అంటే మీరు కెమెరా లవ్ చేసేవాళ్ళు ఫ్యామిలీలో నుంచి, మీ ట్రెడిషన్ అదే, ఆ మధ్యలోనే పెరిగారు, ఇక్కడ క్వైట్ ఆపోజిట్, ఎట్లా సెట్ అవుతుంది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆయన కోసం నేను ఒక ఎంపీ మెసేజ్ చూసి లైఫ్ మొత్తం మార్చేసుకున్నారు ఆ రోజు, ఆ ఒక్క మెసేజ్ ఈ రోజు చేసి డిలీట్ చేసి ఉండే ఈ రోజు మీ లైఫ్ వేరే కదా. మేబీ ఎప్పుడన్నా అనుకున్నారా అరే ఆ ఎంపీ ఎందుకు వచ్చిందో నా లైఫ్ లో? అప్పుడప్పుడు టిక్ టాక్ కూడా దొరికితే ఎక్కడన్నా వేసేద్దాం అని కూడా అనిపిస్తుంది. లవ్ కాదు, అరేంజ్ మ్యారేజ్ కాదు, పేరెంట్స్ చెప్పేది అంటే ఏం జరుగుతుంది మీ లైఫ్ లో, ఒక్క ఎంపీ మెసేజ్. ఫ్యామిలీ లైఫ్ అన్నారు ఇట్ సైడ్, ఓకే. ఇంకా మీరు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? ఫ్యామిలీ అంతా బాగున్నా కూడా బయట వాళ్ళందరూ ప్రాజెక్ట్ చేస్తూ ఉంటారు. బయట వాళ్ళు అంటే లైక్ ఫ్యామిలీలోనే చుట్టాలా? ఓకే, ఏ విధంగా అనేవారు? ఎందుకు ఆడపిల్ల అవన్నీ చేయడం అవసరమా, ఇవ్వ అవసరమా, అవసరమా అంటారు. ఒక బ్యాచ్ ఉంటది అన్నమాట, సిద్ధంగా రెడీ ఫౌజ్ ఏ అంటే ఇట్లా వచ్చేస్తారు, ఇట్లా వచ్చేస్తారు. ఎంపి సంపదండి ఈరోజు అది ఉంటుంది కదా, ఇది మన ఎన్టీఆర్ సినిమా అదుర్స్ పదండి రా వెళ్ళి తేల్చుకుందామని దానికి లీనియన్స్ కూడా మన పేరెంట్స్ ఇస్తూ ఉంటారు, మనోళ్ళే ఇస్తారు. మనోళ్ళు అన్నోళ్ళే వాళ్ళ దాకా వెళ్ళనివ్వనప్పుడు వాళ్ళ దాకా రాదు. బట్ మనోళ్ళు అరే ఏం చేద్దాం రా పాపి ఇలా చేద్దాం అనుకుంటుంది అని వాళ్ళకి అడుగుతారు కదా. వాళ్ళు ఏంటంటే బ్యాడ్ అవ్వకూడదు, వాళ్ళు ఇంపార్టెంట్, ఇక్కడ ఇంపార్టెంట్. సో ఓకే, నేనే ఇంకా వాళ్ళ కూతురు మీద రెస్పాన్సిబిలిటీ తీసేసుకోవాలని ఇక గెట్ సెట్ బ్యాగులు వేయించుకొని వచ్చేస్తారు ఇక దాడి చేయడానికి. ఇంకా ఏమవుతుందని ఇలాంటి ఎఫెక్ట్స్ మీరు ఫేస్ చేశారు? చాలా ఎఫెక్ట్స్. ఇప్పుడు లైక్ యూట్యూబ్ చేద్దాం అనుకుంటే నీ వల్ల కాదు, ఎందుకన్నా అవసరమా నువ్వు ఆడపిల్లవి, ఆ మాటలు విన్న తర్వాత నేనేం చేశానంటే అసలు యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను అన్న విషయమే ఎవరికి చెప్పలేదు నేను ఇంకా. ఓకే, బట్ సబ్స్క్రైబర్స్ కదా వాళ్ళు. నౌ దే ఆర్ సబ్స్క్రైబర్స్, ఇట్స్ హ్యాపీ. ఓకే, సో కంటెంట్ వచ్చేసరికి రీచ్ పెరుగుతుంది, రికగ్నిషన్ పెరుగుతుంది, సో పాజిటివ్ మెసేజెస్ వస్తుంటాయి చాలా చోట్ల నుంచి. సో మరి అవన్నీ ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఇప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా, అంటే ఇప్పుడు దాకా ఎవరైతే నెగటివిటీలో అన్నారో వాళ్ళ ముందు ఇలా కాల్ రిక్వెస్ట్, వాళ్ళు ఇప్పుడు డైలాగ్ మారిపోయి ఉంటుంది అరే నేనే చెప్పా అంటారు. యా ఎగ్జాక్ట్లీ, లైక్ ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనుకోండి సపోజ్, అరే నేను చెప్పడం వల్ల ఇట్లా ఇది చేసినావా, నువ్వు ఎంత హ్యాపీగా ఇట్లా అయిపోయినావు, అరే ఈ లెచ్చలు తగలయ్యా సరే కానీ అలాగే చేసుకుంటారు చేసుకుని అని వదిలేస్తా. ఓకే, అండ్ ఇంకా ఏదైనా ఏడ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయా వీళ్ళ వల్ల? చాలా హర్ట్ అవుతూ ఉంటాను, లైక్
ఎలాంటప్పుడు అని అంటే ఏదైనా చేస్తాను అని ముందడుగు వేసినప్పుడు నీ వల్ల కాదు అన్న మాట ముందుకు తీసుకొచ్చేస్తారు ఫస్ట్ థింగ్. అరే లెట్ దెమ్ ట్రై, అది అమ్మాయే కానీ అబ్బాయే కానీ అసలు ఫస్ట్ వెళ్ళనివ్వచ్చు కదా, చూస్తేనే మంచి వచ్చాడు, అసలు జరుగుతుందో జరగదో అన్నది తెలుస్తుంది, వాడికే తెలుస్తుంది, ఒక ఒక లెసన్ అవుతుంది. అరే నీ వల్ల కాదు, నీ చేత కాదు, ఇన్ని ఫెడప్ అయిపోయినా నా మాట విని 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 ఫ్రమ్ చైల్డ్హుడ్ విని 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 ఫెడప్ అయిపోయినా చాలా. ఏ ఒక అమ్మాయి అనగానే గాజులు వేసుకోవాలి, లోపలికి వెళ్ళి కూర్చోవాలి, హ్యాపీగా ఒక పెళ్లి చేసుకోవాలి, ఒక మంచి అబ్బాయిని కట్టబెట్టేయాలి, వాళ్ళ సవ్ వాళ్ళు చావాలి, ఇక తర్వాత పిల్లల్ని కానాలి, ఇక దానికి ఏం అవసరం లేదు అన్న థాట్. ఇప్పుడు అంటే మ్యారేజ్ అయింది ఆల్మోస్ట్ అంటే కొన్ని ఇయర్స్ అవుతుంది కదా, మరి ప్రెజర్ చేస్తున్నారా పిల్లల్ని కనట్లేదు? అబ్బో అసలు చాలా, అసలు భయంకరం. మీ అందరికి ఒకటే మాట చెప్తున్నాను, కంటాను నాకు నచ్చినప్పుడు, నేను స్టేబుల్గా నా పిల్లల్ని నేను చూసుకోగలను అని అనుకున్నప్పుడు మాత్రమే కంటాను. మీరు ఇప్పుడు కనమన్నారని నేను అన్నాను అనుకోండి, తర్వాత ఎవరు చూసుకుంటారు? మీరు వచ్చి చూసుకుంటారా? వాడికి ఏదో ఫీవర్ వస్తుంది, నేను సంపాదించట్లేదు, లేకపోతే నా వల్ల కాదు. మీరు చెప్పింది నేను ఒకటి యాక్సెప్ట్ చేస్తాను, ఒక ఉమెన్ రెడీగా ఉన్నప్పుడే కిడ్స్ కనాలి. సో స్టేబుల్గా నాకు 20 ఇయర్స్ లేవు, కనేయండి కనేయండి అన్న, పెళ్ళి అంటే ఏదో కక్క వచ్చిన కళ్యాణం వచ్చిన ఆగదు అంటారు కాబట్టి అయిపోయింది, బట్ తర్వాత దాన్ని మనం స్టేబుల్గా ఒక దారిలోకి తెచ్చుకోవాలి కదా. లేదు కనేయండి కనేయండి, నేను ఒకటే చెప్తా, డోంట్ డూ దట్. తర్వాత మీ పిల్లలు ఇబ్బంది పడతారు, నోరు తెరిచి అమ్మాది కొనివ్వండి అమ్మా అంటే ఎక్కడికి వెళ్తారు, ఎవరిని చేయించాచి అడుగుతారు మీరు? ఆ స్థితిలో నేను ఉండకూడదు. వాళ్ళందరికీ నేను ఒకటే ఆన్సర్ చెప్తున్నా, ప్లీజ్ డోంట్ ఫోర్స్ మీ. నాకు టైం వచ్చినప్పుడు నేను స్టేబుల్గా నా పిల్లల్ని నేను చూసుకోగలను, నేను వాళ్ళు ఏదన్నా అడగగానే కొనివ్వగలను, వాళ్ళని నేను ఎత్తుకొని తీసుకొని వెళ్ళే స్టేబిలిటీ నా మైండ్ సెట్కి వచ్చినప్పుడు నేను డెఫినెట్లీ. సూపర్. అండ్ మీకు మీ హస్బెండ్కి వార్స్ అవుతుంటాయా? భయంకరంగా భయంకరంగా. ఎవరండి గెలిచేది? నేనే గెలుస్తాను. ప్యాకప్ ఏం మమ్మల్ని గెలవనివరా? ఎందుకు తరతరాలుగా యుగాలుగా మేము ఇంతేనా? అదే చెప్తున్నా, అబ్బాయిలే గెలవాలి అన్న పోవాలన్నట్టుగా నేను. ఒక్కసారి అండి మేము అడిగేది, రోజు కాదు ఒక్కసారి. ఓకే, సో ఏ టైప్ ఆఫ్ ఫార్స్ నడుస్తుంటాయి? ఆయన అసలు పట్టించుకోరు, చెప్తున్నా కదా, ఆయన రియల్ ఎస్టేట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ డిప్యూటీ మేనేజర్ గా చేస్తూ ఉంటారు అన్నమాట. అట్లీస్ట్ సింగిల్ హాలిడే తీసుకోరు. నా మ్యారేజ్ డే కూడా ఫస్ట్ యానివర్సరీ అంటే ఎన్ని హోప్స్ పెట్టుకుంటాం, ఆ డే కూడా ఆయన ఆఫీస్ కి వెళ్ళారు. మీ మ్యారేజ్ డే ఎప్పుడు? December 17th. ఇంకోటి 21 నాకు గుర్తుంది, నా గిఫ్ట్ చూసా అక్కడ. ఓకే, మీ హస్బెండ్ బర్త్డే? July 15th. ఏ ఇయర్? 1996. సాయ్ గారు నాకు తెలియదు, మీరే అనుకోవాలి, బట్ ఆయనకి ఇవన్నీ తెలియదు కదా. అంటే మేము పండ్లో పడి చాలా మర్చిపోతుంటాము, అవి చాలా బాగా బాధ అనిపిస్తుంది అన్నమాట. మీరంటే లైక్ సాయి ఎక్కడ ఉన్నారంటే ఆఫీస్ లో ఉన్నారంటారు, మమ్మల్ని అడిగితే మా గుండెల్లో ఉన్నామని చెప్తుంటాం. అట్లా చిన్న చిన్న మీరు పట్టించుకోవాలి. ఓకే, మరి మీరు మధ్యలో అన్నారు కదా స్టార్టింగ్ లో 6 మంత్స్ నేను మనీ లేక సర్వైవ్ అవడానికి ఇబ్బంది పడ్డానని, ఈ 6 మంత్స్ లో ఫుడ్ లేని స్టేజ్ లు ఉన్నాయా? అసలు చాలా 8 డేస్ పాటు ఫుడ్ లేకుండా చేసినాం. 8 డేస్ లైక్ అంటే సాయికి కూడా తెలియని ఇవ్వకపోతుండే, ఒక రైస్ అనేది ఇంట్లో ఉంటుండే, అది స్టేబుల్గా ఇప్పుడు నేను తింటే ఇది అయిపోతుంది, నెక్స్ట్ డేకి అతనికి ఉండదు, ఇప్పుడు ఇంకా సాలరీ పడడానికి ఇంకా టైం ఉంది, అట్లా అని అమ్మని అడగలేను, నాన్న అడగలేను, అత్త మామలకి చెప్పుకోలేను బాధ, వాళ్ళు క్రూషల్గా ఇబ్బందుల్లో ఉన్నారు. ఐ డోంట్ వాంట్ టు టెల్ దెమ్, నా బాధని బయటలోకి చూపించద్దు. అసలు ఎలా ఏడ్చదాను అంటే అసలు సాయి కూడా తెలియదు, ఆయన ఆకలి తీరుస్తున్నాను, బట్ అది నాలో అలా ఉండేదన్నమాట. బట్ లేటర్ ఇంకా చాలా డిసైడ్ అయిపోయినా, ఏ రోజు నేను ఆకలితో ఉన్నా కూడా నా భర్తని నేను ఏ రోజు ఆకలితో ఉంచొద్దు అని ఫిక్స్ అయినా నేను. గ్రేట్ లవ్. ఆ రోజు నుంచే ఫిక్స్ అయ్యి యూట్యూబ్ స్టార్ట్ చేశాను. బట్ లేటర్ ఆన్ 1 ఇయర్ తర్వాత సక్సెస్, అంటే సక్సెస్ అనేది త్వరగా వచ్చిన మానిటైజేషన్ ఇబ్బంది తెలిసిందే కదా, అవన్నిటి వల్ల 1 ఇయర్ తర్వాత ఫస్ట్ అమౌంట్ అనేది మనం తీసుకోవడం జరిగింది. 8K. యా, సో ఒకప్పుడు 8K కట్టేసి ఇబ్బంది పడేవాళ్ళు, ఇప్పుడు 8K సేవింగ్స్ కి వచ్చాయి. నైస్. మరి యూట్యూబ్ ప్రొఫెషన్ లోకి వచ్చాక మనీ సంపాదించుకుంటున్నారు కదా, సో ఈ అదర్ సైడ్ మీరు ఏమైనా చదువుతున్నారా ఇంకా? యా, ఐ యామ్ స్టడీయింగ్. యా, ఫోటోగ్రఫీ చేస్తున్నారు. సో ఈ ఫోటోగ్రఫీ వల్ల బెనిఫిట్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నా టీమ్ ని నేనే ఫామ్ చేసుకోవచ్చు. నాకు ఒకరిని హెల్ప్ అడగాలని నచ్చదు, ఒకరిని ఇది అబ్బా అది మనకి నచ్చు, వీలైనంత వరకు నాకు నేనే చేసుకోవాలి ఏదైనా వర్క్, అది ఏదైనా సరే. సో ఒకటి మనకు ఫోటోగ్రఫీ అనేది ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి నేర్పించారు నాన్న, మనకి ఏం కావాలి ఫస్ట్ థింగ్, ఇప్పుడు రాబోయే టెక్నాలజీ ఏంటో మనం తెలుసుకోవాలి, ఫార్వర్డ్ అవుతూ ఉండాలి. సో ఆ టైంలో నాకు ఫస్ట్ కెమెరా ముందుండడం అంటే ఇష్టం, కానీ కెమెరా హ్యాండిలేషన్ కూడా నేనే అయ్యి ఉండాలి అన్న థాట్లో, ఇంకా నాన్నకి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఎవరూ లేరు కొడుకు అన్నోళ్ళు, అతని డ్రీమ్ కూడా నేనే తీర్చాలి,
ఆయన వెనకాల కెమెరా నెక్స్ట్ బిజినెస్ ని కూడా టేక్ ఓవర్ చేసే విధంగా ఉండాలి అన్న థాట్ లో నేను బిఎఫ్ఏ సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ అది. సూపర్, ఎందుకంటే చాలా మంది ఏమన్నా అంటే నేను డాక్టర్ అవుతా ఇంజనీర్ అవుతా అంటారు, బట్ ఈ ఫీల్డ్ లో కూడా రావచ్చు అనేది బేసిక్ గా ఒక మేల్ ఫ్యాక్టరే చాలా టెన్షన్ పడతారు, బట్ మీరు ఆ స్టెప్ తీసుకోవడం అనేది నైస్ థింగ్ అండి. ఓకే, సో మీరంటే అది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అనే డౌట్ లో ఉన్నారు కదా, సో ఫ్యూచర్ లో ఎవరన్నా పెళ్లి చేసుకోవాలన్నా లవ్ చేసుకోవాలన్నా ఏం సజెషన్ ఇస్తారు? అసలు చేసుకోవద్దంట, బరాబర్ చేసుకోవద్దంట. ఏం చేసుకోవద్దు? పెళ్లి చేసుకో అంటే ఏదైనా సరే, అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ స్టెబిలిటీగా మీరు ఎర్న్ చేయగలను, నేను ఏదైనా చేయగలను అన్న థాట్ ఉండి రేపు పొద్దున వాడు వదిలేసినా లేకపోతే రేపు పొద్దున వాడికి ఏదైనా అయినా నీ బతుకు నువ్వు బతకగలను అన్న స్టెబిలిటీ నీకు వచ్చినప్పుడు మాత్రమే పెళ్లి చేసుకోమని చెప్తా. ఏ ఆడపిల్లకైనా అదే చెప్తా నేను. ఇంత వైలెంట్ అయ్యారేంటండి బరాబర్, ఎందుకంటే చాలా చూసిన నేను లైఫ్ లో, నా ఫ్రెండ్స్ విషయంలోనే కానీ నా విషయంలోనే కానీ, నువ్వు రూపాయి ఎర్న్ చేయలేని స్టేజ్ లో ఉంటే నువ్వు ఎంత బతుకు బతికినా వేస్టే. ఎందుకండి? అది ఎంత మంచి వాడు ఇంటికి వెళ్ళినా సరే నువ్వు నేను పెడితే తింటున్నావు అన్న మాట వస్తుంది, వద్దా మాట. ఏ ఆడపిల్లకి వద్దు, నేను ఇది చెప్తున్నా. ఈ టైంలో మీకు ఆరే లవ్లో ఉన్నా, నేను ఏదైనా చేసేయగలను అన్న థాట్ మీకు అనిపించవచ్చు, కానీ పెళ్ళి అయిన తర్వాత మీరు భరించే బాధ ఎక్కువ ఉంటుంది. ఎందుకు నేను వినలేదు? ఎందుకంటే ప్రతి ఆడపిల్ల అనుకుంటారు, ఆ నేను పెళ్లి చేసేసుకుంటా హ్యాపీగా ఉండేస్తా అది ఇది అని అంటారు. అరే నిజం చెప్తున్నా, ఇప్పుడు నీకు హ్యాపీ అనిపించచ్చు, అరే నేను లవ్లో ఉన్నా, నా బంగారం నా బుజ్జి నా కన్నా, నువ్వు నా ఇంటికి వస్తే చాలు, నువ్వు నాకు ఏం దేకపోయినా పర్వాలే అంటారు. నువ్వు లే పొరపాటున నీ మొగుడు అనకపోయినా, నీ అత్తమామలు అనకపోయినా సొసైటీ వెనక నుంచి ప్రొవోక్ చేస్తుంది వీళ్ళని ఇట్లా పుల్లలకు వచ్చినట్టు. సో ప్లీజ్ డోంట్ డూ దట్. అదే నువ్వు ఎర్న్ చేయగల స్టేజ్లో ఉంటే రేపు పొద్దున ఎవరినైనా ఎదిరించి మాట్లాడగలవు, తిరిగి నువ్వు సమాధానం చెప్పి ఆ ఇంట్లోంచి బయటికి రాగలవు. నువ్వు ఆ స్టేజ్లో లేనప్పుడు బానిసత్వంగానే బతకాలి, ఎన్ని రోజులు బతికినా సరే. ఓకే, అండ్ ఇన్ కేస్ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే సేమ్ థియరీ, సేమ్ థింగ్. ఇక్కడ ఏంటి అంటే పేరెంట్స్ సపోర్ట్ రాదు, అక్కడైతే ఏదో పెద్ద మేము ఉన్నాము అని పేరెంట్స్ సపోర్ట్ చూపిస్తారు, కానీ అది కూడా వేస్ట్ అయినా శుద్ధ వేస్ట్ అవన్నీ కూడా. ఏం చెప్తా, ప్రతి ఆడపిల్ల కూడా నేను నిలబడగలను అన్న స్టెబిలిటీ ఉంటే నువ్వు పేరెంట్స్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే నీకు. అండ్ మధ్యలో మీరు ఒకటి అన్నారు లైక్ మా ఫ్రెండ్స్ ని చాలా మంది చూశారు, సో ఏ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్, అంటే వాళ్ళ పేరు లేదు, ఏ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చూసి మీరు ఇలాంటి మాట ఇచ్చారు? పెళ్లి అవుతుంది ఫస్ట్, అంతా బాగానే చేసుకుంటారు, నాలుగు రోజులు సంబరమే, ఏదైనా నాలుగు రోజులు సంబరమే, తర్వాత బుజ్జి కన్నాలు ఉండవు. పెళ్ళి అయిపోయింది కదా, అది ఇంట్లోనే ఉంటుంది అన్న థాట్ వస్తుందో మరి ఇంకోటో తెలియదు, అది ఇంకా జాబ్ హోల్డింగ్కి వెళ్దాం అనుకున్నా వెళ్ళనియరు ఫస్ట్ థింగ్. ఇక అక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట మెల్లగా డామినేషన్, లైక్ యు షుడ్ నాట్ డూ దిస్, ఇదే చేయాలి. అసలు తనకంటూ ఒక డెసిషన్ తీసుకునే డెసిషన్ మేకింగ్ కూడా తనకి ఇవ్వరు, అంత మాదే రూలింగ్ పార్టీ అనుకుంటారు. ఆ మనిషి ఎందుకు వచ్చింది నీకోసం? వందేళ్ళు బతకనీకి వచ్చింది, నీకు పని మంచి లేకపోతే ఇంకోటి చేయనీకి రాలే, బట్ తనని మాత్రం అదే రకంగా ట్రీట్ చేస్తారు. ఆ విషయంలో తనకు అర్థం కాని స్టేజ్లో ఏమవుతుందంటే ఫిజికల్గా మెంటల్గా తను డిసప్పాయింట్ అయిపోతూ ఉంటుంది అనమాట. రాన్ ఎలా అయిపోతుంది అంటే ఎంత ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా సరే, అరే నన్ను ఇలా అనేస్తున్నారు, మేబీ నేను ఇలానేనేమో, ఇదేనేమో అన్న థాట్లో డిగ్రేడ్ అయిపోతుంటే తనలో ఏమేమైతే చేయాలనుకుంటుందో అవన్నీ ఇలా తగ్గుతూ వచ్చేస్తాయి అనమాట. ఇంకా రాన్ ఏమంటే ఒక పిల్లోడ కన్నారంటే ఇంకా అక్కడితో అవుట్ లైఫ్. ఒక 4 ఇయర్స్ అయినా మనం చూసుకోవాలి కదా పిల్లలు, సరే పిల్లల్ని కనడం అనేది ఇట్స్ బిగ్ గిఫ్ట్ అనే అంట నేను, కన్న తర్వాత వాళ్ళని తీసుకోవాల్సిన టేక్ కేర్ అనేది కూడా ఇంపార్టెంట్, రైట్? ఎవ్రీథింగ్ 4 ఇయర్స్ పాటు నువ్వు అది సాక్రిఫైస్ కాదు, ఒక లవ్ ని క్రియేట్ చేస్తున్నావు, నువ్వు నీ బిడ్డకి ఇస్తున్నావు, నీ మీ మమ్మీ ఏదైతే చేసిందో నువ్వు అది చేస్తున్నావు, కానీ నువ్వు అది చేయలేకపోతావు. ఎందుకంటే మెయిన్ థింగ్ నీకు ఇవన్నీ ఏం లేవు, నువ్వు స్టెబిలిటీగా ఆ మైండ్ సెట్లో తను ఎప్పుడైతే డిగ్రేడ్ అయిపోతుందా. ఇంకా పిల్లల్ని కూడా ఎలా పెంచేస్తారంటే ఇంకా ఓకే పెళ్లి చేసి పంపి, ఒక ఆడపిల్ల అనుకో దరిద్రానికి పెళ్లి చేయాలి, ఒకటి చేతుల్లో పడేయాలి, పంపించేయాలి, అదే థాట్ అదే థాట్. ఒక ఆడపిల్లని చదివిస్తే రేపు పొద్దున ఏదైనా కష్టం వస్తే, అంటే జాబ్ చేస్తేనే పెళ్లి చేయాలంట నేను ఇంకోటి అంట, చదివిస్తే కాదు, మీరు స్టేబుల్గా బయటికి వెళ్ళి 10 మందిలో తిరిగి తను జాబ్ చేసి ఒక నెల శాలరీ తీసుకుంటే అప్పుడు పెళ్లి చేసుకోమని చెప్తాను నేను. ఎందుకంటే రేపు పొద్దున ఓకే నేను శాలరీ తీసుకున్నా కదా, ఇప్పుడు రేపు పొద్దున వాడు వదిలేసినా లేకపోతే వాడికి ఏదన్నా అయినా లేకపోతే నాకే నా దరిద్రం కాలే ఏదన్నా అయినా నా బతుకు నేను బతకగలను. ఉమెన్ షుడ్ బి ఇండిపెండెంట్. ఇండిపెండెంట్, ఎస్ ఎగ్జాక్ట్లీ, నాకు అర్థమైందండి. అండ్ లైక్ మిమ్మల్ని యూట్యూబ్లో ఎక్కువ మంది చూస్తుంటారు, లైక్ చేస్తుంటారు, ఈ 1 లాక్ మెంబర్స్ మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, ఇలాంటి వాళ్ళందరికీ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? యా యాక్చువల్లీ మీరు అంటారు కదా మీ ఛానల్లో ఎక్కువ 80% 75% అమ్మాయిలే చూస్తారని, నా ఛానల్లో మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ మీరు నమ్ముతారో అమ్మాయిలే చూస్తారు, అబ్బాయిలు తక్కువ నన్ను చూసేది. బట్ అమ్మాయిలందరికీ ఒకటే సజెషన్ ఇస్తాం, బీ బ్రేవ్, ఏది చేయాలనుకున్నా సరే స్టేబుల్గా నుంచోండి, అది ఏదైనా సరే
మంచి అనిపిస్తే ఇంట్లో తెగిచ్చి మాట్లాడండి, నోరు తెరిచి మీరు మాట్లాడండి, నేను ఇది చేయగలను, నేను చేసే తప్పు కాదు అని 10 మందికి మీరు నిరూపించి మీరు ఏదైతే అంటున్నారో అది ప్రూవ్ చేసి చూపియండి. బాగా చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ మీ గురించి చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. అండ్ ఒక ఉమెన్ అంటే ఒక రిలేషన్లోకి వెళ్ళాలంటే వెదర్ ఇట్ ఈస్ ఫ్రెండ్షిప్, లవ్, మ్యారేజ్ ఏదైనా సరే ఎలాంటి మైండ్ సెట్తో ఉంటే బాగుంటుంది అనేది మీ ఒపీనియన్ చాలా క్లియర్గా చెప్పారు. మరి చూస్తున్నారు కదండి, మన దయానమ్మ అలియాస్ కీర్తి గారు చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించింది? కీర్తి గారు లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ తను మనస్ఫూర్తిగా షేర్ చేసుకున్నారు. మరి ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫేస్ చేస్తూ తన లైఫ్ని ఎలా ముందరు తీసుకొచ్చుకున్నారు, ఈరోజు ఏ స్టేజ్కి వచ్చారు అనేది కూడా మీరు గమనించారు కదా. మరి మీరు కూడా లైఫ్లో ఏదైనా చేయాలనుకుంటే మాత్రం పర్టికులర్గా వెంట వెంటనే డెసిషన్స్ కాకుండా తను చెప్పినట్టే ఏదైనా సరే ఒక 10-20 సార్లైనా ఆలోచించి ముందరికి వెళ్తే చాలా బాగుంటుందని అయితే తను చెప్పారు కదా. మరి ఓవరాల్గా ఈ ఇంటర్వ్యూ చూసాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.